అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి క్రీడా పోటీలు దోహదపడతాయని, ఎందులోనూ మేమెవరికి తక్కువ కాదని అన్ని రకాల ఆటల పోటీల్లో పాల్గొని నిరూపించారని, జిల్లాలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారిని హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలియజేశారు. 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల దివ్యాంగులలో అందులకు పరుగు పందెం, షార్ట్ ఫుట్, జావలిన్ త్రో పోటీలు, శారీరక దివ్యాంగులకు అదనంగా 3 చక్రాల సైకిళ్లు పందెం, క్యారం బోర్డుల పోటీలు, బధిరులకు, మానసిక వికలాంగులకు పరుగు పందెం, షార్ట్ ఫుట్, చెస్, క్యారం బోర్డు పోటీలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలియజేశారు. 17 నుంచి 54 సంవత్సరాల వయసు గల దివ్యాంగులలో అందులకు పరుగు పందెం, షార్ట్ ఫుట్, జావలిన్ త్రో, చెస్ పోటీలు, శారీరక దివ్యాంగులకు అదనంగా 3 చక్రాల బండితో పందెం, క్యారం బోర్డు పోటీలు, బధిరులకు, మానసిక వికలాంగులకు పరుగు పందెం, షార్ట్ ఫుట్, చెస్, క్యారం బోర్డ్ పోటీలు ఈ సందర్భంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని, వారికి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు వివిధ కేటగిరీలలో ఏర్పాటు చేసిన పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ రౌఫ్ ఖాన్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలో ఉండగా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆర్జిటూ జిఎం ఏ మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఐటింట్లైన్ కాలనీలోని శ్రీ అబ్దుల్ కలాం క్రీడా మైదానంలో కంపెనీ స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించి జిఎం మాట్లాడారు. క్రీడలు మంచి క్రమశిక్షణతో క్రీడలలో రాణిస్తూ అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అలాగే క్రీడాకారులకు కావలసినటువంటి సదుపాయాలను సంస్థ పరంగా ఎప్పటికప్పుడు తీర్చడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే యువ క్రీడాకారులు అధిక సంఖ్యలో క్రీడలలో పాల్గొనాలని ఆయన సూచించారు. అనంతరం క్రీడా పతాకాన్ని ఎగురవేసి క్రీడాకారుల పరిచయం చేసుకున్నారు. ఇదే కార్యక్రమంలో ఆర్టీటూ టీబీజీకే ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారులకు కావలసినటువంటి పరికరాలు సకాలంలో అందకపోవడం మూలంగా క్రీడలలో ఆలస్యం అవుతున్నాయని తెలియజేశారు. యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి క్రీడాకారులకు కావలసినటువంటి సదుపాయాలను వెంటనే తీర్చాలని కోరారు. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడ మంచి గ్రౌండ్లో చక్కగా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ చాలా 100 మంది వాకింగ్ చేస్తా ఉంటున్నారు. మరి అందరికీ పనికొచ్చే పనులు తప్పనిసరిగా ఇలాంటివి ఎన్నో మనం చేయవచ్చు. ముందుగా మరి మనకు 1,40,00,000 ఫండ్ని ఏదైతే వార్షిక బడ్జెట్ని మంజూరు చేసినందుకు గాను గౌరవ డైరెక్టర్లు, గౌరవ సిఎండిఎండి గారికి నేను సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తే కనుక మన కంపెనీలో మనం ఈ ఉత్పత్తి ఉత్పాదకత, బొగ్గు రవాణాతో పాటు కార్మికుల సంక్షేమము, అదేవిధంగా ఈ యొక్క క్రీడలు, వీటన్నింటిని కూడా మనం ఎంతో ముందుకు తీసుకుపోయే విధంగా మన యాజమాన్యం కృషి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇవన్నీ ఎప్పుడూ మనకు ఇవన్నీ చేసుకోవడానికి వీలవుతుందంటే మనం అనుకున్నటువంటి టార్గెట్స్, మనం అనుకున్నటువంటి ఉత్పత్తి లక్ష్యాలను సాధించినప్పుడే ఇవన్నీ మనం ఎన్నో ఇంకా ఎన్నో చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ స్పోర్ట్స్ మెన్లు, మంచి క్రీడా స్ఫూర్తిని చూపించేటువంటి వాళ్ళు. సో మీరందరూ కూడా మన పని స్థలంలో కూడా, పని స్థలంలో వర్క్ స్పిరిట్, స్పోర్ట్స్లో స్పోర్ట్స్ స్పిరిట్ ఎట్లా అంటామో వర్క్ దగ్గర వర్క్ స్పిరిట్ని కూడా చూపించి మనం పనిలో కూడా మనం కంపెనీ అభివృద్ధి కోసం మన అందరం పనిచేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మరి చాలా సంతోషం. మరి కంపెనీ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ ఆర్జిటు ఏరియాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం, ఆ తీసుకున్న క్రమంలోనే జిఎం గారు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. అవి రావడం జరిగింది చెప్పిన వెంటనే మరి ఇంత పెద్ద ఎత్తున నిరంతరం రాత్రి పగలు కష్టించి పనిచేసి మరి సివిల్ డిపార్ట్మెంట్ వారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఇంత గొప్పగా ఏర్పాటు చేసి డే నైట్ మ్యాచ్ ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జిఎం గారు ఆర్జిటు ప్రజలకు సంబంధించిన పనులు త్వరితగతిన అయితే పూర్తి చేస్తున్నారు. ఇక్కడ ఆ వచ్చిన క్రమంలోనే ట్రాక్, వాకింగ్ ట్రాక్ కావాలంటే 20,00,000 రూపాయలతో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. చాలా కాలం నుంచి గ్రౌండ్లో టర్ఫ్ పిచ్ ఉంది క్రికెట్కు, దానికి వాటర్ క్యూరింగ్ లేదు సార్, మరి వాటర్ ఫెసిలిటీ కల్పించాలని చెప్తున్నాం.
చాల రోజులుచాలి కల్పించిన పరిస్థితిలో ఉన్నది. ఇక్కడే పక్క ట్యాంక్ ఉన్నది కాబట్టి కల్పించే ఏర్పాట్లు చేస్తే మన క్రికెట్ సంబంధించిన కంపెనీ లెవెల్ కూడా ఇక్కడ రెండు మ్యాచ్లు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో SO2 జిఎం రవీందర్, అధికారుల సంఘం అధ్యక్షులు మనోహర్ రెడ్డి, డీజీఎం రాజేంద్ర ప్రసాద్, ఎర్రన్న మురళీకృష్ణ, స్పోర్ట్స్ సూపర్వైజర్ సుందర్ రాజ్, క్రీడాకారులు పాల్గొన్నారు.